జగన్ రీ ఎంట్రీ అదిరిపోయే రేంజ్ లో. వైసీపీ అధినేత దివంగత వైఎస్ ముద్దుబిడ్డ, విపక్ష నేత వైఎస్ జగన్ మరో 2 రోజుల్లోనే మళ్లీ ప్రజా సంకల్ప పాదయాత్రకు రెడీ అవుతున్నారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని గత 7 నవంబర్ 6న భారీ ఎత్తున ప్రారంభించిన ఈ యాత్ర అప్రతిహతంగా సాగింది. వాస్తవానికి ఈ యాత్రను అడ్డుకునేందుకు అధికార పక్షం టీడీపీ పన్నిన కుయుక్తులు అన్ని ఇన్ని కావు. పోలీసులు పర్మిషన్ ఇచ్చేందుకు కూడా వెనుకాడారు. అయితే విధి లేని పరిస్థితుల్లోనే జగన్ డిమాండ్కు తల వంచి పాదయాత్రకు అనుమతించారు. అదే సమయంలో కొందరు టీడీపీ నేతలు కోర్టుకు కూడా వెళ్లారు. బెయిల్పై ఉన్న జగన్ పాదయాత్ర చేయడమేంటని ప్రశ్నించారు. ఇక ఇటీవల విశాఖలో కోడి కత్తి దాడి కూడా జరిగింది. దీంతో ఆయన పాదయాత్ర బ్రేక్ అవుతుందని టీడీపీ నేతలు భావించారు. ఇక ఇప్పటికే 3000 కిలోమీటర్లకు పైగా దూరాన్ని పూర్తి చేసిన జగన్ మరింత దూకుడుతో త్వరలోనే ఈ యాత్రను ముగించుకుని వచ్చే ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చేలోగానే ఆయన మరోసారి బస్సు యాత్రకు సన్నద్ధమవుతున్నారు. అయితే ఇంతలోనే ఆయనపై విశాఖ విమానాశ్రయంలో కోడి కత్తి దాడి జరిగింది. దీంతో యాత్రకు అనూహ్యమైన బ్రేక్ వచ్చింది. దాదాపు 7 కాలంగా జగన్ రాష్ట్రమంతా తిరుగుతున్నా ఆయన పర్యటన ఏనాడు జనాలకు బోర్ కొట్టలేదు. ఎక్కడికి యాత్ర చేసినా, ఎక్కడి సభలు నిర్వహించినా జనాలు క్రిక్కిరిసిపోతున్నారు. వాస్తవానికి ఇంత స్థాయిలో పాదయాత్ర సక్సెస్ అవుతుందని గాని, యాత్రకు ఇంత ఆదరణ ఉంటుందని గాని బహుశా జగన్ కూడా ఊహించి ఉండడు. అలా కనీ విని ఎరిగిన రీతిలో ప్రజలు పాదయాత్రను సక్సెస్ చేస్తున్నారు. భుజం గాయం నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న జగన్ త్వరలోనే ప్రజల్లోకి తొందరపడుతున్నారు. జగన్పై కత్తి పోటు తరువాత ప్రజా సంకల్ప యాత్ర ఆపేస్తారని టీడీపీ రకరకాలుగా ఊహించుకుంది. భుజం గాయం నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న జగన్ త్వరలోనే ప్రజల్లోకి తొందరపడుతున్నారు. జగన్పై కత్తిపోటు తరువాత ప్రజా సంకల్ప యాత్ర ఆపేస్తారని టీడీపీ రకరకాలుగా ఊహించుకుంది. కానీ జగన్ వాళ్ల విమర్శలను పటాపంచలు చేస్తూ 3వ తేదీ నుండి మళ్లీ యాత్రను కొనసాగించబోతున్నాడు. అసలు జగన్ భుజం గాయమైన 1 రోజు తర్వాతే యాత్రకు వెళ్లేందుకు రెడీ అవ్వగా వైద్యులు విశ్రాంతి తప్పనిసరిగా తీసుకోవాల్సిందే అని కోరిగా జగన్ తన నిర్ణయం మార్చుకుని శుక్రవారం మరోసారి వైద్యులకు చూపించుకుని శనివారం మొదలు పెడదామని ఆగారు. గత గురువారం ఆగిన జగన్ పాదయాత్ర మళ్లీ విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గం మక్కువ గ్రామం నుంచి కొనసాగించనున్నారు. ఈసారి మాత్రం యాత్రను కట్టుదిట్టంగా భద్రత మధ్య ఉండాలని జగన్ నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం విజయనగరం శివారులో ఉన్న యాత్ర త్వరలోనే శ్రీకాకుళం జిల్లాలో చేరుకోనుంది. అలాగే తనపై జరిగిన దాడిని ప్రధానంగా ప్రజల ముందు ఉంచి టీడీపీ సర్కార్ను ఒక ఆట ఆడుకోవాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఇప్పటికే పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం జరిగిందని ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద కొన్ని రోజుల గ్యాప్ తర్వాత తిరిగి ప్రారంభమయ్యే యాత్రపై అటు శ్రేణుల్లోనూ ఇటు రాజకీయంగానూ కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. మరి జగన్ పాదయాత్ర ఎలా దూసుకుపోతుందో చూడాలి.